2400 కిలోమీటర్ల గంగకేమో 20,000 కోట్లట. కానీ రేవంత్ రెడ్డి ఎంత గొప్పోడంటే 55 కిలోమీటర్ల మూసీకేమో 150,000 కోట్లు ఖర్చు అవుతుందట. 150,000 కోట్లు. మరి మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం కూడా ఒక దశలో ఆలోచన చేసినాం. ఇక్కడ వెనకకెళ్ళి ఉరకుండా పోయి మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం కూడా ఏమైనా కొద్దిగా మంచిగా చేద్దామా మూసీ నేను ఆలోచన చేసి 4,000 కోట్ల రూపాయలతోని మొత్తం శుద్ధీకరణ ప్లాంట్లు పెట్టినాం. మీ అంబర్పేటలో కూడా 300 MLDల ప్లాంట్ పెట్టినాం ఒకటి. ఎందుకంటే మన ఇళ్ళకెళ్ళి వచ్చే మురికి నీళ్ళు ఏవైతే ఉంటాయో డ్రైనేజ్ నీళ్లు, ఆ డ్రైనేజ్ నీళ్లను మంచిగా చేసి మూసీల కిట్స్ పెడతానన్నా ఈ దోమలు గీమలు బంద్ అయితే పిల్లగాళ్లకు ఆరోగ్యాలు దెబ్బతినకుంటుంటాయని చెప్పి హైదరాబాద్లో 100% ఒకటి రెండు కాదు 100% మురికి నీటిని శుద్ధి చేసేందుకు 4,000 కోట్లతో ప్రాజెక్టులు చాలు చేసినాం. దగ్గర పడ్డాయి, అయిపోయినాయి. మీ అంబర్పేటలో ఎస్టీపీ కూడా 300 MLD ఎస్టీపీ పూర్తి చేసినాం. అంటే శుద్ధి చేసే పని పూర్తి చేసినాం. దాంతోపాటు ఇంకొక పని చేసినాం, మూసీ మీద మీ సౌలత్ కోసం అప్పుడప్పుడు మూసారం బాగా మునుగుతుండే, అందుకే ఏం చేసినాం, హై లెవెల్ బ్రిడ్జులు 15 బ్రిడ్జులు మంజూరు చేసినాం 545 కోట్లతో. గట్ల ప్రజల కోసం ఆలోచన చేసినాం. పేదవాళ్ళ కడుపు కట్టకుండా ఇగో మా సుధీర్ రెడ్డి ఎడవాయన ఇడున్నాడు, ఇగో సుధీర్ రెడ్డి సాబు చైర్మన్ ఉండే దానికి మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆయన నాయకత్వంలోనే చేసినాం. మొత్తం లెక్క తీపిచ్చిన ఒకసారి నేను అప్పుడు మున్సిపల్ మంత్రిని, కేసీఆర్ సార్ చెప్తే మేమిద్దరం లెక్క తీసినాం. సుధీర్ అన్న వచ్చి చెప్పిండు, అన్న వాస్తవం చెప్తున్నా చాలామంది పేదోళ్ళకు డిస్టర్బ్ అవుతుందన్న, మరి మనం ఆలోచించాలే కరెక్ట్ కాదన్నాడు. నువ్వు నేను అనుకున్నాడు కాదు, కేసీఆర్ సార్ దగ్గరికి పోదాం పా అని చెప్పి ఇద్దరం పోయినాం. సార్ దగ్గర పోయి పెట్టినాం లెక్క, సార్కి ఇట్లున్నది మరి మీరు అన్నట్టుగా చేయబోదామంటే మాత్రం చాలామంది గరీబులు బాగా దెబ్బతినేటట్టున్నారు, ఏం చేద్దామంటే సార్ ఒకటే చెప్పిండు, ఇక అది పక్కకు పెట్టురు మీరు. ఎందుకంటే చేయగలిగితేమైన పేదోళ్ళకి మంచి చేయాలి, కానీ మనం అనవసరంగా వాళ్ళ నాగం చేయొద్దు, వాళ్ళ బతుకులు రోడ్డు మీద పడేయద్దు, దయచేసి ఆ పని పక్కకు పెట్టండి అని చెప్తే ఇద్దరం అన్ని డిజైన్లు గీపించినాం, అన్ని పెట్టినాం 2020 నాటికే, కానీ పక్కకు పెట్టినాం. ఎందుకంటే గరీబులకు నష్టం అవుతుందంటే వద్దు అన్నారు కేసీఆర్ అని చెప్పి పక్కకు పెట్టినాం. ఇలా రేవంత్ రెడ్డి 100 రోజులు 6 గ్యారంటీలు అని చెప్పి 420 హామీలు ఇచ్చిండు, అవన్నీ మర్చిపోయిండు, అటక మీద పెట్టిండు. ఇందిరమ్మ రాజ్యం అన్నాడు, ఇంకోటి అన్నాడు, ఇంకోటి అన్నాడు, రాగానే 150,000 కోట్ల దుకాణం మొదలుపెట్టిండు. అసలు నాకు తెలియక అడుగుతా, మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే ప్రాజెక్టుకు మేము లెక్క కట్టింది 16,000 కోట్లలో అయిపోతుందని లెక్క కట్టినాం, మరి ఇవాళ ఎగ్దం 10 రెట్లు ఎట్లా పెరిగింది? సమాధానం చెప్పేటోడు లేడు. ఇప్పుడు నేను అడిగిన మా ఆడబిడ్డల్ని ఎవడన్నా అధికారం వచ్చి చెప్తున్నా మీకు చక్కగా ఏం చేయబోతున్నారు, ఎట్లా ఇస్తారు, లెక్క కట్టిస్తారా? మనకు ఇల్లుగులగొట్టేది ఉంటే చట్టం ఉన్నది, కాంగ్రెస్ వాడికి వచ్చిన చట్టమే ఉంది, ఇల్లుగులగొడితే దాని విలువకు మూడింతలు ఇవ్వాలి, ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, ఇవన్నీ చేయకుండా 5 లక్షల రూపాయలు మీరు తరలిచిపోయేటందుకు 5 లక్షలు అదనంగా ఇవ్వాలి, ఇవన్నీ చెప్పాలి. మీకు ఇట్లనే పబ్లిక్ హియరింగ్ పెట్టి చెప్పాలి. అంతేగాని సాటుగా వచ్చి రాసుకుంటాం, సర్వే చేస్తాం, మా అయ్య జాగిరి లెక్క ఎటువంటి తట్టు చేస్తాం, తెల్లారి పోలీసులను పెట్టి బుల్డోజర్ పంపుతామంటే చూసుకుంటా ఊకునేటందుకు కేసీఆర్ గారు మేము ఎవ్వరం కూడా సిద్ధంగా లేము, మీతో పాటు ఖచ్చితంగా కొట్లాడతాం ఈ ప్రభుత్వం మీద అనే మాట, ఒక్క ఇల్లు కూడా డిస్టర్బ్ కాకుండా కొట్లాడతామనే మాట నేను మీకు ఇస్తా ఉన్నా. కొంతమంది వాళ్ళ గరీబులను మూసీల ఎవరైతే పాపం వాళ్ళ నయాన్నో భయాన్నో బెదిరించిరట, ఇల్లు ఖాళీ చేపించిరట అవతల దిక్కు ఏందో శంకర్నగర్ కాదు, ఇప్పుడే బుల్డోజర్లు పోయినాయట. నేను రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉంటే, సిగ్గు లజ్జ ఉంటే నిన్ననే హైకోర్టు నానా దొబ్బులు దొబ్బింది మిమ్మల్ని, నిన్ననే తిట్టింది హైకోర్టు, ఎందుకు చేస్తురా ఇష్టం ఉన్నట్టు బుద్ధి జ్ఞానం లేదా అని, అయినా నీకు సిగ్గాస్తలేదు. ఇవాళ మళ్ళీ పోయి అక్కడ డ్రామా చేస్తున్నావు. రేవంత్ రెడ్డి నీ భాషలనే చెప్తున్నా, ఎందుకంటే నీకు మామూలు భాషలు చెప్తే అర్థం కాదు. నువ్వు మగోనివే అయితే ముందు 6 గ్యారంటీలు అమలు చేయి, ముందు ఆడపిల్లలకు ఇస్తానా నెలకు 2,500 రూపాయలు, ముసలోళ్ళకి ఇస్తానా నెలకు 4,000 రూపాయలు, రైతులకు రుణమాఫీ చేస్తా అన్నావు 2 లక్షలు అది చేయి, 10,000 కాదు 15,000 ఇస్తాను. ఈ ఆటో డ్రైవర్లు చచ్చిపోతాండ్రు వాళ్ళకి ఏదో బోర్డు పెడతా నెలకు 1,000 రూపాయలు ఇస్తాను. ఈ ఇక్కడ మా వాళ్ళు కొంతమంది హోంగార్డులు కూడా ఉండొచ్చు, ఆ హోంగార్డులకు జీతాలు వెళ్ళవు, 4-5 నెలల నుంచి జీతాలు దిక్కులేవు, ఒక పని చేయి. పేదవాళ్ళని ఆదుకో, బస్తీలలో ఉన్న వాళ్ళకు దమ్ముంటే కేసీఆర్ 1 లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే మొగోను అయితే నువ్వు 2 లక్షలు కట్టు వద్దంటలేం, కానీ ఉన్న ఇంట్లోకి వెళ్ళి తీసి బయట వారేస్తామంటే మాత్రం ఊకోమెట్టి పరిస్థితులు అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా, దయచేసి నేను మిమ్మల్ని కోరుతున్నా, ఇచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు, ఇంటింటికి వచ్చి బుదిరకిచ్చి సంజాయించి 4 బ్రోకర్గాలు వస్తారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి, ఏం కాదు నేను చూసుకుంటా నా నన్ను నమ్మురి అని చెప్పి ఇంటింటికి వస్తారు. పొరపాటున కూడా ఏ బ్రోకర్ను నమ్మకండ్రి, మీ ఇల్లు మీరు కాపాడుకోవాలంటే
మీ ఐకమత్యమే ఒక్క కాల్ మీరు కాలేరు వెంకటేష్ అన్న కొట్టండి, అన్న వస్తాడు మీ ఎంబడ మాకు ఒక ఫోన్ కొడతాడు, మేమందరం దిగుతాము, ఎట్లా ఎవడు మిమ్మల్ని ముడతాడో మేము కూడా చూస్తాం. మీ అందరినీ నేను ప్రార్థించేది ఒకటే, మీరు ఎంత గట్టిగా నిలబడితే మరి మీ ఇండ్లు అంతే గట్టిగా నిలబడతాయి. కేసీఆర్ సారు మళ్ళీ రావాలే రావాలి అంటూ రావాలనా పక్కన, మరి మధ్యలో నిలబొట్టే ఉపాయం అయితే నాకాడ లేదు, మీ కాడ ఏమైనా ఉంటే ఎప్పుడు మళ్ళీ మళ్ళీ వస్తాయి వస్తాయి ఆగాలి, మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి, ఏడవోతారు వీళ్ళంతా కానీ ఏడవోతారు వీళ్ళంతా మళ్ళీ మన కాడికే వస్తారు, మళ్ళీ ఇంటింటికి వచ్చి ఓట్లు ఆడుకుంటారు, అప్పుడు చెప్పాలి. హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్ వస్తుందా? వస్తే వస్తారు కదా మళ్ళీ ఇంటికి అమ్మా అక్క దండం పెడతా ఓటేయని, అప్పుడు ఈ బలగొట్టాలి కాంగ్రెస్ వాళ్ళు.